హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎన్ బిటాక్స్ మనం పాత వీడియోలో ఏటీ వెల్డింగ్ గురించి అయితే చూసాం ఇక్కడ మనం ప్లాస్పెట్ వెల్డింగ్ గురించి చూద్దాం ప్లాస్పెట్ వెల్డింగ్ అనేది టూ టైప్స్ ఒకటి ప్లాంట్లో చేస్తారు రెండోది ఇట్లా ఓపెన్ లైన్లో చేస్తారు ఇక్కడ ఓపెన్ లైన్లో చేసేదాన్ని మొబైల్ ప్లాస్పెట్ వెల్డింగ్ అంటారు ఇది మనకు ఐటీసీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఆర్డిఎస్ ఆర్డిఎస్ఓ అప్రూవ్డు వీళ్ళకైతే కాంపిటెంట్ సర్టిఫికెట్ అయితే ఉండాలి మామూలుగా ఏటీ వెల్డింగ్ చేస్తే అందులో ఆ వెల్డ్ యొక్క స్ట్రెంత్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వరకే ఉంటుంది మామూలుగా నార్మల్ రైల్తో పోలిస్తే అదే ప్లాస్పట్ వెల్డింగ్ అయితే ఆ వెల్డ్ యొక్క స్ట్రెంత్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఉంటుంది సో అందుకని మనం టెక్నికల్గా మాన్యువల్గా కంటే మిషన్ పరంగా చేస్తే ఎర్రర్స్ కూడా తక్కువగా ఉంటాయి సో అందుకని మన రైల్వేసు ఇప్పుడిప్పుడే ఎక్కువగా మిషనరీ యూజ్ చేస్తుంది సో మీరు చూస్తున్నది ఇది మొబైల్ ప్రాస్పెక్ట్ వెల్డింగ్ ఇక్కడ రెండు రైలుని కరెక్ట్ అలైన్మెంట్తో సెట్ చేసి కావాల్సినంత హీట్ జనరేట్ చేసి ఆ రెండు రైలుని మెల్ట్ చేస్తారు చేసి కలిపేస్తారు ఇక్కడ కొత్తగా ఫోర్స్ లాంటిది ఏమి మనం ఏటీ వెల్డింగ్లో యూజ్ చేసినట్లు యూజ్ చేయము ఉన్న రాయిల్ని హీట్ చేసి రెండు రాయిల్ని అతికిస్తారు చూస్తున్నారు కదా ఆ మిషన్ అయితే చెక్ చేస్తున్నారు సెట్ చేసిన తర్వాత ఆ హీట్ జనరేట్ చేస్తారు హీట్ జనరేట్ చేసి ఆ రెండు రైలుని అతికిస్తారు ఆ తర్వాత రైల్ గ్రైండింగ్ మిషన్తో గ్రైండింగ్ చేసి కరెక్ట్ టోలరెన్స్ ఉండేలాగా చూస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్